हेलो फ्रेंड्स, वेलकम टू मानो रेसिपी। नेनु दोंडकाय कोब्बरी फ्राई एला चेयालो चूपिस्तुन्नानु। नेनु मुंदु ओक हाफ किलो तीसुकुन्नानु दोंडकायलु, कट चेसि पेट्टुकुन्नानु इट्लागु। इंदुलो कोंचेम साल्ट वेस्तुन्नानु। दोंडकाय फ्राई अवटं टाइम पडुतदि कदा, इट्लागो साल्ट वेसुकोनि ఒకసారి అంతా మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటే ఒక 5 నిమిషస్ లో దీంట్లో నుంచి వాటర్ అంతా త్వరగా వచ్చేస్తుంది, అప్పుడు జల్దీ ఫ్రై అయిపోతుంది। ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకోవాలి। ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకుందాము। ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకుంటున్నాను। ఇప్పుడు ఈ ఆయిల్ లో దొండకాయ ముక్కలన్నీ ఇట్లాగా పిండేసి కట్టకట్లా వేసేసుకోవాలి అన్నీను। ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకుందాము। ఇప్పుడు మూత పెట్టేసుకొని 5 నిమిషస్ సిమ్ లో పెడదాం। ఒకసారి మూత తీసి చూద్దాము। చూసారు కదా, ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాము। ఇది కూడా అంతా మిక్స్ చేద్దాం। ఇంకో మూత పెట్టేస్తున్నాను, పసుపు వేసాను కదా, ఇంకో 5 నిమిషస్ మగ్గాలి। చూసారు కదా, దొండకాయ ఫ్రై అయిపోయింది। ఇది పక్కన పెట్టేసుకుందాము। ఇప్పుడు వేరే కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి। ఇప్పుడు ఇందులో పల్లీలు, ఒక 1/2 స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, సారీ ఆవాలు, ఇవి 1/2 స్పూన్ జీలకర్ర, ఇందులోనే వెండిమిరపకాయలు, కరివేపాకు, ఇందులోనే పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్ పొడవగా చీల్చుకొని ఇట్లా వేసుకోవాలి। ఇప్పుడు ఫ్రై అవ్వాలి। ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను। ఇది పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము। ఇందులో కొంచెం పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ salt, 1/2 స్పూన్ గరం మసాలా। ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందాము। ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, దొండకాయ ముక్కలను ఇందులో వేసేసుకోవాలి। ఇదంతా మిక్స్ చేసుకుందాము। ఇప్పుడు ఇందులోనే కొబ్బరి కూడా యాడ్ చేసుకుందాము। ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందాము। కొత్తిమీర యాడ్ చేసుకుందాము। ఒకసారి అంతా మిక్స్ చేసుకొని అయిపోయింది। ఇది గ్యాస్ కట్ చేస్తున్నాను, ఇది సర్వింగ్ బౌల్ లో తీసుకుంటా। చూసారు కదా, దొండకాయ కొబ్బరి ఫ్రై ఎట్లా తయారు చేసుకోవాలో ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।